రాష్ట్రంలో పోలీస్ శాఖలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించడం ద్వారా పోలీస్ సిబ్బంది భద్రతకు, లా అండ్ ఆర్డర్కు ఎలాంటి అవరోధం కలగకుండా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నట్టు, రాష్ట్రంలో గంజాయి సాగు రవాణాను వినియోగాన్ని సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ బుధవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కార్యాలయంలో పలు కేసులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేసి సర్కిల్ పరిధిలో కేసుల పరిష్కారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు గాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హెల్మెట్లు ధరించడం, బాడీ గార్డులను ధరించడం వంటి సాంకేతిక పర సామాగ్రిని వినియోగించడం ద్వారా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఎలాంటి ప్రమాదాలు, నష్టాలు వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. గతంలో దొంగ చేతిలో మృతి చెందిన సిబ్బంది కుటుంబానికి గత రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన ఆర్థిక సాయం 30 లక్షలు ఆ కుటుంబానికి అందించడం జరిగిందన్నారు. ఇంకా ఇన్సూరెన్స్ తో పాటు భార్యకు ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. రంగంపేట వచ్చేసి మన తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, కంప్లీట్గా ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ కాన్స్ట్రేట్ చేయబోతున్నారు. సో దాని పరిస్థితుల్లో మరి మరొక పోలీస్ స్టేషన్ అవసరమా లేదనేది మనం ఎగ్జామిన్ చేయాలి. ఎందుకంటే ఒక సీనియర్ ఆఫీసర్ని ఇక్కడ పెట్టినప్పుడు వారు చూసుకోగలరు. ఒక ఒక ఎస్ఎన్ కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాం, కొద్ది రోజుల తర్వాత ఇంకొక ఎస్ఎన్ ఎక్స్ట్రా ఇస్తాం. ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ అయిపోతుంది, ఒక ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు ఎస్ఐలు ఇక్కడ ఉంటారు. దానివల్ల ఏరియాని ఎఫెక్టివ్గా పోలీసింగ్ చేస్తారు. మళ్ళీ సపరేట్గా ఇంకొక పోలీస్ స్టేషన్ పెడితే మళ్ళీ ఒకదానికి ఒక 18 మంది కానిస్టేబుల్స్ని మనం డివైడ్ చేసి ఇవ్వాలి, కోఆర్డినేషన్ ఉండదు, ఈ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీరు చెప్పిన సజెషన్ని అది ఎగ్జామిన్ చేస్తూనే ఇదేమన్నా సొల్యూషన్ అనేది మేము ఆలోచిస్తాం. పోలీస్ శాఖలో పోలీస్కి వీకప్ అనేది అది అమల్లో ఉండట్లేదని చెప్పేసి అంటున్నారు. వీక్లీ ఆఫ్ ఇస్తున్నావు కదా, ఎస్పీ గారు పరిస్థితులను బట్టి ఇక్కడ బందోబస్తు అది ఉంటే వాళ్ళకి బిజీ ఉంటే దొరకకపోవచ్చు. అదర్వైజ్ వీక్లీ ఆఫ్ అమలు అవుతుంది. జిల్లా వ్యాప్తంగా గంజా ఎక్కువ ఉన్నదండి. యువత బాగా పాడైపోవడానికి కారణం అదే అంటున్నారు. స్టూడెంట్స్ కానీ కాలేజీ కానీ ఎలిమెంటరీ స్కూల్ నుంచి పిల్లలు పాడైపోతున్నారు. దాని మీద ప్రత్యేక దృష్టి అన్నా సారించి ముందుకు తీసుకెళ్తారు పోలీసులు. ఇప్పుడు గంజా అనేది ఎప్పటికీ కూడా టాప్ ప్రయారిటీ అమ్మా, మీకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కానీ తర్వాత మన డీజీపీ గారు కానీ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గంజాయిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తిగా నిర్మూలించాలండి. చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏలూరు రేంజ్ పరిధిలో కానీ కాకినాడ జిల్లాలో కానీ అందరు పోలీస్ ఆఫీసర్స్ చాలా సీరియస్గా దీని మీద పనిచేస్తారు గంజాయి అనేది. సో మా ఫోకస్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ వచ్చేసి లోకల్గా ఎవరు ఈ గంజాయిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది దాని మీద నెట్వర్క్ని బ్రేక్ చేయడానికి మేము ఫోకస్ చేస్తాం. సో లోకల్గా ఎవరు అమ్ముతున్నారు, ఇక్కడ సప్లై ఎవరు చేస్తున్నారు, అక్కడ ఇక్కడికి ఇక్కడ వెళ్ళి అక్కడి నుంచి ఎవరు తెస్తారు, అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎవరు తెస్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టి చాలా సీరియస్గా పనిచేస్తాం. అందువల్ల మేము చూస్తే చాలా మటుకు ఈ ప్రాబ్లము ఎరడికేట్ అవుతా ఉంది. బట్ ఏంటంటే అటెన్షన్ ఎప్పుడు ఉండాలి ఈ ప్రాబ్లం మీద. పోలీస్ ఎప్పుడు కొద్ది రోజులు మళ్ళీ డైవర్ట్ అవుతే వేరే పంపి చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అందుకని కాన్స్టెంట్గా ఎవ్రీడే దీని మీద రివ్యూ జరుగుతుంది. ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్లో కానీ మా డీజీ గారు రివ్యూ చేస్తారు, మేము రివ్యూ చేస్తాం ఎస్పీలు. ఎస్పీలు కూడా టెలికాన్ఫరెన్స్లో ప్రతిరోజు ఈ గంజాయి కేసుల మీదనే వాళ్ళ ఆఫీసులో రివ్యూ చేస్తారు. అందువల్ల ఈ ప్రాబ్లం కంట్రోల్లో ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇది పూర్తిగా సమూలంగా నిర్మించడానికి మేము ట్రై చేస్తాం. అవేర్నెస్ క్యాంప్స్ స్టూడెంట్స్లో కాలేజెస్లో అవేర్నెస్ క్యాంప్స్ ఎస్పీలు వెళ్తున్నారు, ఆఫీసర్స్ వెళ్తున్నారు. సపరేట్గా డిపార్ట్మెంట్ సెబ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంటు దీని మీద పనిచేస్తారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. ప్రజలు కూడా ఎవరన్నా ఎక్కడన్నా వాళ్ళకి సమాచారం ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ 145500 టోల్ ఫ్రీ నెంబర్కు ఇన్ఫార్మ్ చేయాలి. వెంటనే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు వస్తారు. కోసమైతే లోకల్ పోలీసులు వచ్చి రైడ్ చేసి దీన్ని పట్టుకోవడం జరుగుతుంది.
సో బోత్ ఎడ్యుకేషను అవేర్నెస్ అస్ వెల్ అస్ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ దీన్ని చేసి గంజాయిని సమూలంగా నిర్మించడం జరుగుతుంది. సార్ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ప్రతిపక్ష పార్టీస్ ఏదన్నా ధర్నాలు కానీ వాళ్ళు ఏదైనా శాంతియుతంగా ఏమైనా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మా పైన అక్రమ కేసులు అనేవి బాగానేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది ప్రధానంగా. ఎందుకంటే మా యొక్క హక్కు మేము ఏంటంటే ప్రొటెస్ట్ చేసుకున్నాం, అయ్యి ధర్నాలు అయ్యి చేయలేదు కానీ విపరీతంగా అక్రమ కేసులు అయితే బనాయించడం మాకు కొంచెం ఇబ్బంది గురి చేస్తున్నారు కావాలని చెప్పేసి ఏదైనా పర్మిషన్ ఇవ్వడం అనేది దేని కూడా ఆ రోజు లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది. సో ఎక్కడైతే ఏం సమస్యలు లేవో అక్కడ పర్మిషన్ ఇస్తున్నారు, సగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతున్నారు. ఎక్కడైతే లాండ్ ఆర్డర్ సమస్య వచ్చేది ఉందో ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ ఇంపోజ్ చేస్తున్నారు, 144 సిఆర్పిసి ఇంపోజ్ చేస్తున్నారు. అటువంటి బేసిస్లో లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ అప్పుడు వారికి పర్మిషన్